జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఘటన నిరసిస్తూ కోల్కతాలో ఏబీవీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసుల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వాటర్ కెనాన్స్ ను ప్రయోగించారు. నిరసనకారులపై లాఠీలు జరిపించారు. మహారాష్ట్రలోని బద్లాపూర్లో ఓ స్కూల్ స్వీపర్ ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బద్లాపూర్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. స్కూల్ ధ్వంసం చేయడంతో పాటు నిందితుడిని చావబాదారు. ఉదయం నుంచి స్కూల్ ఎత్త సమీపంలో రైల్వే ట్రాక్పై నిరసనను వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 22న బీఆర్ఎస్ ఆందోళన చేపట్టనుంది. అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రైతు రుణమాఫీ కనీసం 40% మంది రైతులకు కూడా అవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసిన ప్రభుత్వం తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదన్నారు కేటీఆర్. జనగామలో తెలంగాణ రైతు సంఘ నాయకులు రోడ్డెక్కారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని కలెక్టరేట్ ఎత్త ధర్నాలు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయలేదన్నారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 20 లక్షల మంది రైతుల రుణాలనే మాఫీ చేశారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులందరికీ రుణమాఫీ చేయలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ కు మధ్యంతర నివేదికను అందజేశారు విజిలెన్స్ డీజీ సివి ఆనంద్. 20 మందికి పైగా ఇంజనీర్లను విజిలెన్స్ రిపోర్టులో బాధ్యులుగా చేర్చారు. 3 బ్యారేజ్ల డ్యామేజ్ కావడానికి మెయింటెనెన్సే కారణమని రిపోర్టులో పేర్కొన్నారు. ఫినాన్స్ కు సంబంధించిన విషయంలో విజిలెన్స్ రిపోర్టులో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తమకు మరింత సమాచారం కావాలని కమిషన్ చీఫ్ చంద్రఘోష్ కోరారు. సబ్ కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల అంశాలపై సమాచారాన్ని ఇవ్వాలన్నారు. తుది రిపోర్టు వచ్చిన తర్వాత మరింత సమాచారం ఉంటుందని, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే ఉందని కాళేశ్వరం కమిషన్ కు సివి ఆనంద్ తెలియజేశారు. సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల సమావేశాలు ఉండటంతో ఎప్పుడూ లేని విధంగా పోలీసులు భారీగా మోహరించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు రుణమాఫీ ర్యాలీ చేపట్టారు. దీంతో సిద్దిపేట పోలీసులు వలయంగా మారింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. రేగొండ మండలం కొడవచంట లక్ష్మీ నృసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరంగల్ ఎంజీఎం జంక్షన్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని జూపల్లి కొనియాడారు. ఆయన వల్లే దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా చిత్రపురి కాలనీలో అక్రమ విల్లాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 220 విల్లాలకు అనుమతులు పొందిన చిత్రపురి సొసైటీ సభ్యులు అదనంగా 7 విల్లాలు నిర్మించారు. దీనిపై అధికారులు కొరడా జరిపించారు. అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య విల్లాల కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా చిత్రపురి సొసైటీ సభ్యులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసింది. కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. అధికారులపై పెత్తనంచెలా వేస్తున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. సబ్ రిజిస్టార్ ఆఫీసులోకి వెళ్లి అవినీతికి పాల్పడుతున్నారంటూ అధికారులను బెదిరించారు. తన మాట వినకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కొందరు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తిరుపతిలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఆందోళనకు దిగారు. అందరికీ ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. అలాగే మీటర్ రీడర్స్ కు ఎస్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్స్ పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈ ఉదయం పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి దర్శన సమయంలో ఎంపీ గురుమూర్తి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కోల్కతాలో డాక్టర్ హత్య ఘటనను నిరసిస్తూ కర్నూలులో జూనియర్ డాక్టర్స్ ఆందోళనకు దిగారు. కొండారెడ్డి బురుజు నుంచి నంద్యాల చెక్పోస్ట్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. జూనియర్ డాక్టర్ హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్స్ రక్షణకు సెంట్రల్ హెల్త్ కేర్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురావాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై అభిమానం చాటుకున్నాడు కాంగ్రెస్ యూత్ నాయకుడు శివరాం గౌడ్. తన రక్తంతో ఎమ్మెల్యే చిత్రపటాన్ని గీశాడు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణరావుకు చిత్రపటాన్ని అందించాడు. రక్తంతో చిత్రపటాన్ని గీసి అభిమానాన్ని చాటుకున్న శివరాం గౌడ్ ను సత్యనారాయణరావు అభినందించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం హిందూ ఐక్యతా వేదిక సభ్యులు నిర్మల్ జిల్లా బాసరలో బంద్ ను ప్రకటించారు. బాసరలో ప్రధాన వీధుల గుండా వివేకానంద చౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీని నిర్వహించారు. బాసరలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల వ్యాపారస్తులు ఆటో వాళ్లలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. కేంద్రం నుంచి నేరుగా గ్రామాలకు నిధులను పంపిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని రఘువీరారెడ్డి కొనియాడారు. ఆయన వల్లే దేశం అభివృద్ధి చెందింది అన్నారు. పెళ్లి కార్డులకు సంబంధించి కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. వృత్తికి తగ్గట్లుగా కార్డులను ప్రింట్ చేయించుకుంటున్నారు వధూవరులు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రకు చెందిన టీచర్ ప్రత్యూష వినూత్నంగా ఆలోచించి తన పెళ్లి కార్డును డిజైన్ చేయించారు. తన వృత్తికి తగ్గట్లుగా ప్రశ్నాపత్రం రూపంలో కార్డును ప్రింట్ చేయించారు. ప్రకాశం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. టంగుటూరులో ఓ కంటైనర్లో రహస్యంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా దొండపాడు గ్రామంలో డిఏవి స్కూల్లో అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్, మత్తు మందులపై పోలీస్ కళా బృందంతో విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించారు. చింతలపాలెం ఎస్ఐ సైదిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థిని పట్ల జరిగిన అమానుష ఘటనను నిరసిస్తూ నాగర్ కర్నూలులో మెడికల్ కళాశాల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. తరగతులను బహిష్కరించి కళాశాల ముందు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా జనరల్ ఆసుపత్రిలోనూ వైద్యాధికారులు ఓపీ సేవలు నిలిపివేశారు. నిజామాబాద్ నగరంలో తప్పుడు ఆరోపణలు చేసిన ఢిల్లీవాలా స్వీట్ హోంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్స్ కింద కేసు పెట్టారు. కాగా ఢిల్లీవాలా స్వీట్ హోం వద్ద నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు వెళ్లిన పోలీసులతో స్వీట్ హోమ్ షాప్ నిర్వాహకులు గొడవకు దిగారు. అనంతరం షాప్ నిర్వాహకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తొలగించారు. అయితే తాము ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పోలీసులు ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. సిబిఐ కేసులో ఆయనకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది రౌజ్ రెవెన్యూ కోర్టు. ఈ నెల 27 వరకు కస్టడీని పొడిగించింది. అటు సిబిఐ ఛార్జ్షీట్ పై రేపు విచారణ జరపనుంది ట్రయల్ కోర్టు. లెటరల్ ఎంట్రీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల భర్తీ విధానంపై విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్న క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లెటరల్ ఎంట్రీ కోసం ఇచ్చిన ప్రకటనను రద్దు చేయమని యూపీఎస్సీ చీఫ్ కు లేఖ రాశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. లెటరల్ ఎంట్రీ పద్ధతిలో 45 సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శులు, డైరెక్టర్ల నియామకానికి యూపీఎస్సీ ఇటీవల దరఖాస్తును ఆహ్వానించింది. దీన్ని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ సైతం ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. అక్టోబర్ 2 దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ ప్రకటించారు. సిసిలీ వద్ద లగ్జరీ యాట్ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 6 గల్లంతయ్యారు. బ్రిటిష్ టెక్ టైకూన్, అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లైచ్, ఆయన 18 కుమార్తె ఆచూకీ తెలియలేదు. ఇదే పడవలో మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఇంటర్నేషనల్ చైర్మన్ జోనాథన్ బ్లూమర్, ఆయన సతీమణి క్రిస్ మోర్వెల్ కూడా ఉన్నట్లుగా తాజాగా వెల్లడైంది.